الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار أبيمان مترلو గౌరవనీయులైన పెద్దలు, నేటి నా ప్రసంగాంశం అనుగ్రహాల అవగాహన. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఆతాకుమ్ మిన్ కుల్లి మా సఅల్తుమూ. మరి ఆయనే మీరు అడిగినదల్లా మీకు ఇచ్చినవాడు. వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా, ఒకవేళ మీరు గనక అల్లాహ్ చేసిన మేళ్ళను ఆయన అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించలేరు. ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫ్ఫార్, నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు. అభిమాన మిత్రులారా, అనుగ్రహాల అవగాహన ఎందుకు అని కొందరు అడగవచ్చు. ఎందుకు అంటే ఒక రూక కూడా చెల్లించకుండా, ఒక ఈక కూడా విదిలించకుండా, నయా పర్స్ పైసా అనేది ఖర్చు చేయకుండా మనం పీల్చే గాలి విలువ తెలుసుకోవడం, మనం త్రాగే నీటి విలువ అర్థం చేసుకోవడానికి, మనం మండించే నిప్పు యొక్క విలువను అవగాహన చేసుకోవడానికి, మన కోసం దివారాత్రులు పరిశ్రమిస్తున్న సృష్టిలోని చరాచరాలన్నిటి యొక్క ఘనతను అర్థం చేసుకోవడం కోసం, ప్రతిరోజు అలసిపోకుండా మన కోసం ఉదయిస్తున్న సూర్యుడు, వెన్నెల్లి వెదజల్లుతున్న చంద్రుడు మన పాదాల కింద పరచబడి ఉన్న భూమి, ఆకాశం మన యొక్క తల మీద ఉన్న ఆకాశం, ఆ ఆకాశంలోని నక్షత్రాలు, వీటన్నిటిని విలువను గ్రహించడానికి. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో మనం ఎన్ని అనుగ్రహాల మధ్య తొలతూగుతున్నాము, ఓలలాడుతున్నామన్న యొక్క విషయాన్ని మర్చిపోతాము కనుక గుర్తు చేయడం కోసం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ అంటున్నాడు, వదక్కిర్ ఫఇన్న అజ్-జిక్రా తన్ఫఉల్ ముమినీన్. ఎందుకు అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తే అది విశ్వాసులకు మేలే చేస్తుంది కనుక, అందుకు మనకు ప్రాప్తమై ఉన్న ప్రతి అనుగ్రహం అది అల్లాహ్ ప్రసాదితమే. వమా బికుమ్ మిన్ నిఅమ ఫమినల్లాహ్,
మీకు ప్రాప్తమై ఉన్నాక ఏ అనుగ్రహమైనా సరే అది కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి మాత్రమే మీకు లభించింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, వఆతాకుమ్ మిన్ కుల్లి మా సఅల్తుము, మీరు అడిగినదల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు ప్రసాదించాడు. నిజంగా చెప్పుకోవాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన మీద కురిపించిన వరానుగ్రహాలు రెండు రకాలు. ఒక విధమైన అనుగ్రహాన్ని మనం మన పంచేంద్రియాలతోటి జ్ఞానేంద్రియాలతోటి చూడగలము, గ్రహించగలము, దాన్ని గుర్తుపట్టగలము. మరో రకమైన అనుగ్రహాలు అగోచరమైనవి, మన పంచేంద్రియాలు కానీ మన జ్ఞానేంద్రియాలు కానీ వాటిని సంగ్రహించలేవు. కనుక అభిమాన సోదరుల, ఒక్క నిమిషం కోసం మనం కాస్త ఆలోచించినట్లయితే మనిషిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించడం అల్లాహ్ మనకు చేసిన ఎంత గొప్పమేవో మనకు అర్థమైపోతుంది. ఒక్క నిమిషం కోసం మనిషిగా పుట్టించమని అల్లాహ్ను మనం అడిగామా? ఆలోచించండి, మీరు ఈ భూమి మీద ఉన్న యొక్క ఏ ప్రాణంలోనైనా చీమగా పుట్టదలుచుకుంటున్నారా? చేపగా పుట్టదలుచుకున్నారా? పశువుగా పుట్టదలుచుకుంటున్నారా? పులిగా పుట్టదలుచుకుంటున్నారా? సింహంగా పుట్టదలుచుకుంటున్నారా? ఏనుగులా పుట్టదలుచుకుంటున్నారా? దానికన్నా పెద్ద జంతువుగా అది సొరచేప అయినా కావచ్చు, డైనోసార్ అయినా కావచ్చు, పుట్టదలుచుకుంటున్నారా? మీరు కోరుకుంటారా? మనం కోరుకుంటామా? లేదు. ఎందుకంటే అవన్నీ మనిషికి సేవ చేసుకున్నట్టు మనం గమనిస్తున్నాం, అవన్నీ మనిషి అధీనంలో ఉన్నాయి, మనిషి వాటన్నిటి మీద పెత్తనం చలాయిస్తున్నాడు, కనుక మనిషిలాగా పుట్టాలనుకుంటాం. మనం అలా కోరుకోకుండానే అల్లాహ్ మనల్ని మనిషిగా పుట్టించాడు అంటే మన పుట్టుకను ఒక అనుగ్రహంగా మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన సోదరుల, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పుట్టించారు. మన ఈ శరీరానికి సంబంధించిన మూలాన్ని మనం గమనిస్తే తల్లిదండ్రులు ఇవ్వమని మనం అల్లాహ్కు అడిగామా? లేదు. అయినా అల్లాహ్ ఇచ్చాడు. మనకు ఇవే కళ్ళు కావాలి, ఇవే కాళ్ళు కావాలి, ఇవే చేతులు కావాలి, ఇవే అవయవాలు కావాలి అని మనలోని ఎవరైనా డిమాండ్ చేశారా? లేదు. అవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం అడగకుండానే మనకు ప్రసాదించాడు. కనుక అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, అలం నజ్అల్ లహు ఐనైన్ వలిసానం వషఫతైన్ వహదైనాహు నజ్దైన్. ఏమిటి, మేము మనిషికి రెండు కళ్ళను ప్రసాదించలేదా? ఒక నాలుకను, రెండు పదాలను మేము అతనికి అనుగ్రహించలేదా? అతను జీవించడానికి రెండేసి మార్గాలను అతను ముందర మేము ఉంచలేదా అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, మనం అల్లాహ్ అనుగ్రహాన్ని లెక్కింపదలిస్తే ఓ పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా మన మీద చేశాడో మనం మననం చేసుకున్నట్లయితే మనం అంగీకరిస్తాం అల్లాహ్ అనుగ్రహాన్ని లెక్కించడం 10 నిమిషాల్లో కాదు 10 గంటల్లో కాదు 10 శతాబ్దులు దాటినా మనిషి వాటిని లెక్కించలేదు. అన్నేసి అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషికి ప్రసాదించాడు. కనుక ప్రవక్త హజరత్ దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా వేడుకున్నారు, ఓ అల్లాహ్, కృతజ్ఞత తెలియపరుచుకోవాలనే ఆలోచన కూడా నువ్వు ప్రసాదించిన ఒక వరమే అయినప్పుడు నేను నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి స్వామి అని. దానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, నువ్వు కృతజ్ఞతలు చెల్లించుకోలేని యొక్క అసక్తతను ఏదైతే వ్యక్తపరిచావో అదే నీలోని కృతజ్ఞత ప్రతీక, కనుక నీ కృతజ్ఞతను నేను స్వీకరిస్తున్నానని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశాడు. కనుక అభిమానంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు మేలు మీద మేలు చేస్తూ వెళ్తున్నాడు, అయితే మనం మాత్రం
అల్లా సుబ్హానహు తాలా ఆదేశాలను పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా జీవిస్తున్నాం, అయినను అల్లా సుబ్హానహు తాలా ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే మనిషి స్వభావం ఏమిటంటే ఇన్నల్ ఇన్సాన్ లజలూమున్ కఫ్ఫార్, మనిషి మహా అన్యాయపరుడు, ధిక్కార వేఖరి గలవాడు. మరి అన్యాయం చేసినప్పటికీ ధిక్కార వైఖరి అవలంబించినప్పటికీ అల్లా సుబ్హానహు వతాలా ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే అల్లా సుబ్హాన రసూల్ నహల్లో అంటున్నాడు وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا. ఇదే ఆయత్ని అల్లా సుబ్హానహు వతాలా అక్కడ పేర్కొని నేను ఎందుకు అనుగ్రహిస్తున్నాను అనేది సూరా నహల్లో చెప్పాడు. అదేమిటి, ఇన్నల్లాహ లగఫూరుర్ రహీమ్, నిశ్చయంగా అల్లా సుబ్హానహు వతాలా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అల్లాహ్ యొక్క కరుణే గనక లేకపోతే, అల్లాహ్ యొక్క క్షమా యొక్క భిక్షే గనక లేకపోతే, మనం చేసిన కర్మలకి గాను అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పట్టుకోగలిస్తే ఈ సృష్టి మీద ఏ ప్రాణి బతికి ఉండదు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఈ కరుణ, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ క్షమాగుణాన్ని మనం నమ్ముకోవాలి. కానీ దాన్నే సాకుగా చేసుకొని పాపాలకి మనం బలి తగించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు ఇన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్, ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా అమితంగా క్షమించేవాడో, అపారంగా కరుణించేవాడో, ఆయన కఠినంగా శిక్షించేవాడు కూడా. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేస్తున్న హితవు మీకు ప్రాప్తమైన వరాలను మీరు కృతజ్ఞత పూర్వకంగా వినియోగించుకోండి. ఒకవేళ మీలో కనుక వ్యతిరేక ధోరణి కనుక బయలుదేరినట్లయితే, మీరు ధిక్కార వైఖరికి కనుక పాల్పడినట్లయితే నా శిక్ష మహాభయంకరమైనది. లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుం వలఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబీ లషదీద్. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మన కోసం ఎన్ని మేలు చేశారనేది మనం లెక్కించలేము. కనుక కొన్నిటిని మాత్రం ఇక్కడ మీ ముందర నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. అందులో అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల్లో ప్రథమమైనది విశ్వాస అనుగ్రహం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట యమున్నూన అలైక అన్ అస్లము, వారు తామేదో విశ్వసించామని గొప్పలు పోతున్నారు. వలిల్లాహు యమున్ను అలైకుమ అన్ హదాకుమిల్ ఇమాన్, నిజంగా వాస్తవం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు సన్మార్గం ప్రసాదించి ఆయన మీకు మేలు చేశాడు, ఆయన మీకు ఉపకారం చేశాడు. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే నిజదైవమైన అల్లాహ్ను వదిలి అన్య యొక్క వ్యక్తులను, రాళ్లను, రప్పలను, పాములను, పుట్టలను ఇలా ఎన్ని యొక్క వస్తువులను దైవాలకు తీసుకుని కొలిచేవారు. అయితే అందరి మధ్య అల్లాహ్ సుబ్హానహు వతాలా నిజదైవమైన అల్లాహ్ను గ్రహించి ఆయన్ను మాత్రమే ఆరాధించే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు అంటే దీనికి మించిన మహాభాగ్యం మరొకటి లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు లంతదుఖుల్ జన్నత హత్తా తుమ్మిను, మీరు స్వర్గంలో ప్రవేశించాలి అంటే విశ్వసించి తీరాలి, విశ్వాసం లేకుండా మీరు స్వర్గంలో ప్రవేశించలేరు. మరి అసలు విజయం ఏమిటి, ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్, ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డాడో అతనే నిజమైన విజేత. కనుక అభిమాన సోదరులారా, మన ఇహపరాల విజయానికి అసలు ప్రతీక, అసలు పునాది, అసలు మార్గం విశ్వాసం. ప్రపంచం యావత్ ప్రపంచం మన దగ్గర ఉన్నా, ప్రపంచంలో ఉన్న యావత్ ఆస్తులు మన దగ్గర ఉన్నా, ప్రపంచంలో ఎవ్వరికి లేని యొక్క ఆరోగ్య యొక్క పరిస్థితులు కూడా మనకున్న ఒక విశ్వాసం అనేది, భాగ్యం అనేది మన దగ్గర లేదంటే ఈ ప్రపంచం మొత్తం అనేది మన పాలిట శాపమే తప్ప వరం కాదన్న. కనుక పండితులు చెప్పిన మాట ఏంటంటే ఈమాన్ గొప్పదా, ప్రపంచ సామాగ్రి గొప్పదా అంటే
పండితులు అన్నారు ప్రపంచ సామాగ్రి కూడా ఒక వరమే, అయితే దాన్ని సద్వినియోగపరుచుకుంటే, అయితే ఈ మాట అన్నది అది సంపూర్ణంగా మేలుతో కూడినది, అందులో కీడు అనేది లేదు చెడు అనేది లేదు అని సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరుల మనం ఆలోచించిన విషయం ఆలోచించాల్సిన విషయాల్లో ఈ మధ్యన చాలా యొక్క మన యొక్క యువతను మనం గమనించినట్లయితే వారు ఎంత పెద్ద అనుగ్రహంలో ఉన్నారో వారికి తెలియదు ముస్లిం యువత. వీరి ఉపమానం ఎలాంటిదంటే ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మడానికి అడ్వర్టైజ్ కోసం అనేది మరో వ్యక్తిని సంప్రదించాడు. ఆ వ్యక్తి అతని ఇంటిని వర్ణిస్తూ ఈ ఇల్లు అనేది ఫలానా సక్క చోట ఉంది, ఈ ఇంట్లో ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఈ ఇల్లు ఇన్ని యొక్క కోట్లు ఖర్చు పెట్టేది కట్టబడేది, ఇలా మొత్తం అనేది అతను వివరాలు అనేది రాసి దాన్ని ఒక ప్రకటనగా చేసి అతను వినిపించాడు. ఆ ప్రకటన ఒకసారి విన్న తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ఇంకోసారి చదివి వినిపించాడు, ఇంకోసారి చదివి వినిపించాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నిజంగా నేను ఇంత విలువైన ఇంట్లో ఉంటున్నానా? నేను కోరుకునేది ఈ ఇంటినే కదా, మరి నా ఇంటి నేను అమ్మ. కనుక అభిమాన సోదరుల చాలా సందర్భాలు మనం అనుగ్రహాల మధ్య ఓలలాడుతుంటాం, అయితే ఆ అనుగ్రహ విలువ అనేది మనకు తెలియదు. విశ్వాసం విలువ ఎంత అనేది మనకు అర్థం కాని కారణంగా మనలోని యువత చాలా మంది నాస్తిక యొక్క సిద్ధాంతానికి ఆకర్షితులై బహుదైవ సిద్ధాంతాలకు ఆకర్షితులై వారు ఇస్లాం నుండి వెనుదెరుగుతున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే వారు వారి ప్రాపంచిక జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు, పరలోక జీవితాన్ని కూడా వారు నాశనం చేసుకుంటారన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుల విశ్వాస భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అంటే ఈ భాగ్యం నూహ్ అలైహిస్సలాం కుమారుడికి లభించలేదు, ఈ భాగ్యం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తల్లిదండ్రులకు లభించలేదు, ఈ భాగ్యం లూత్ అలైహిస్సలాం వారి భార్యకు లభించలేదు, ఈ భాగ్యం అంతిమ దేవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సొంత బాబాయికి లభించలేదు. అలాంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకి ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మన అందరికీ ఉంది. కనుక ఈ దువా సదా మనం చేస్తూ ఉండాలి. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ ఖల్బి అలా దీనిక్, హృదయాన్ని మలిచేవో దైవమా మా హృదయాన్ని ధర్మం మీద నిలకడగా ఉంచు. కనుక అభిమాన సోదరుల ఇది మొదటి భాగ్యం. కనుక ప్రవక్తలందరూ తమ సంతానాన్ని పిలిచి చేసిన హితం ఏమిటంటే వలా తమూతున్న ఇల్లా వఅంతుమ్ ముస్లిమూన్, మీరు అల్హమ్దుల్లా ఇప్పుడు విశ్వాస స్థితిలో ఉన్నారు, అయితే మీరు మరణించే సమయానికి కూడా మరణించే ఆ చివరి ఘడియలో కూడా మీ శ్వాస ఇస్లాం ధర్మం మీదే ఆగాలి, మీరు ముస్లింగానే మరణించాలి అని వారు హితవు చేశారు. కనుక అభిమాన సోదరుల ప్రతి శ్వాస అల్లాహ్ సుబ్హానహు వతాలా కోసం మనం అంకితం చేయాల్సిన ఆవశ్యకత ఏంటైనా ఉంది. రెండవ అనుగ్రహాన్ని మనం పేర్కొన్నట్లయితే రెండవ అనుగ్రహం ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానన్ లికుల్లి షైఇన్ వహుదన్ వరహ్మతన్ వబుష్రా లిల్ ముస్లిమీన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేశాడు. ఇందులో ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా విశదీకరించేశాడు. ఇది మార్గదర్శకత్వం కూడా, గైడెన్స్ బుక్ కూడా, అలాగే అల్లాహ్ అంటే ఇది కారుణ్యం కూడా, ఇది శుభవార్త కూడా. ఎవరి కోసం? ఎవరైతే దీనికి అనుగుణంగా జీవిస్తారో వారి కోసం. కనుక అభిమాన సోదరుల ఇందులో బ్రహ్మాండమైన స్వస్థతను అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంచాడు. అది ఆర్థికపరమైన సమస్యలైనా సరే, ఆరోగ్యపరమైన సమస్యలైనా సరే, ఆధ్యాత్మికమైన సమస్యలైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, సామాజిక సమస్యలైనా సరే, సకల సమస్యలకు చక్కటి పరిష్కారం ఖురాన్. కనుక అభిమాన సోదరులారా అటువంటి గ్రంథం పొల్లు పోకుండా ఒక అక్షరం కూడా ఇటు అటు మార్పుకి గురి కాకుండా ముస్లింల దగ్గర ఉంది అంటే దానికి మించిన అనుగ్రహం మరొకటి లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం సదా ఈ దువా చేస్తూ ఉండాలి, అల్లాహుమ్మ జాలిల్ ఖురాన రబీఅ కులూబినా వ నూర సుదూరినా వ దిహాబ హుమూమినా వ హుమూమినా వ అల్లాహ్ ఖురాన్ను మా యొక్క మనోవసంతంగా మార్చేయి, మా ఆత్మ జ్యోతిగా మలిచేయి, మా సకల సమస్యలకు సకల యొక్క బాధలకు దివ్య ఔషధిగా దాన్ని చేసేయి అని అల్లాహ్ సుబ్హానహు మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరుల అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు చేసిన మరో గొప్ప యొక్క మేలు అనుగ్రహం ఏది అంటే అదే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వ మానవాళి కోసం
జగత్ ప్రవర్తగా చెయ్యడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ అంటాడు, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన ఇజ్ బఅథ ఫీహిమ్ రసూలన్ మిన్ అన్ఫుసిహిమ్ యత్లూ అలైహిమ్ ఆయాతిహి వ యుజక్కీహిమ్ వ యుఅల్లిముహుల్ కితాబ వల్ హిక్మా వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫీ ధలాలిన్ ముబీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల మీద మహా గొప్ప మేలు చేశాడు. వారిలో నుండి ఒక ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవేశపెట్టాడు. ఆ ప్రవక్త అల్లాహ్ వచనాలను వారికి నేర్పిస్తాడు, యుక్తితో కూడిన విషయాన్ని వారికి నేర్పిస్తాడు. నిజంగా ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శమే కనుక లేకపోతే మనం జీవితంలోని ఏ రంగంలోనైనా సరే, ఏ అంగంలోనైనా సరే సఫలీకృతులం కాలేం. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడకలో కానీ, నడవడికలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, జీవితానికి సంబంధించిన ఏ అంగంలో కానీ, ఏ రంగంలో కానీ పరమ ఆదర్శం. అలాంటి ఆదర్శం ప్రపంచ ప్రజలకి లేదు. కేవలం ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు చేసిన మేలు. కనుక మనం ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క అజాన్ అయిన అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ముఖ్యంగా శుక్రవారం రోజు ఎక్కువ మనం దురుదు పంపించాల్సి ఉంది. అలాగే ప్రతి అజాన్ అనంతరం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం మకామి మహమూద్ ను ప్రసాదించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం దువా చేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. అదే విధంగా అభిమాన సోదరులారా, అల్లాహ్ అనుగ్రహాల్లో మరో గొప్ప అనుగ్రహం మన తల్లిదండ్రులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బనీ ఇస్రాయిల్ సెలవిస్తున్న మాట, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సాన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు చేసేశాడు, ఆయన్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదని. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్నాడు. ఆ ఆదేశం ఏమిటంటే వబిల్ వాలిదైని ఇహ్సాన, మీరు తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించండి. ఒకవేళ వారిలో ఇద్దరు కానీ ఒకరు కానీ ముసలి దశకు చేరుకుని ఉన్నట్లయితే అన్న చిన్నపాటి మాట కూడా వారికి మీరు చెప్పకూడదు. వారి కోసం మీరు ప్రార్థించాలి, మీ భుజాలను వారి కోసం ఉంచాలి, ఎంతో గౌరవంగా మీరు వారి పట్ల మీరు వ్యవహరించాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అదేవిధంగా సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దువాను మనం తీసుకున్నట్లయితే సులైమాన్ అలైహిస్సలాం అంతటి యొక్క సామ్రాజ్యానికి అధికారి అయిన అటువంటి యొక్క సామ్రాజ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతకు పూర్వం ఎవరికి ఇవ్వలేదు, ప్రళయం వరకు కూడా ఎవరికి ఇవ్వడు. అలాంటి గొప్ప రాజు ఆయన. ఆయన అల్లాహకు చేసిన దువా ఏంటంటే రబ్బి ఔజియని అన్ అష్కుర నిఅమతకల్లతి అన్అమ్త అలయ్య వ అలా వాలిదయ్య. ఓ అల్లాహ్, నాకు నువ్వు అనుగ్రహించిన వరాలకు బదులుగా, నా తల్లిదండ్రులకు ప్రసాదించిన వరాలకు బదులుగా నీకు కృతజ్ఞతలు చెల్లించుకునే సద్భాగ్యాన్ని, సద్బుద్ధిని నాకు ప్రసాదించమని ఆయన వేడుకున్నారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే వజఅలనీ ముబారకన్ ఐనమా కున్ వఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుంతు హయ్యా వబర్రం బివాలిదతి వలం యజఅల్నీ జబ్బారన్ షఖియ్యా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను ఎక్కడ ఉన్నా నన్ను శుభవంతుడిగా చేశాడు. కారణం ఏంటి, ఎందుకు నేను శుభవంతుడిని, నేను ఎక్కడ ఉన్నా పత్తి ఉన్నంత వరకు నేను నమాజు చదువుతూ ఉండాలి, జకాతుని నేను చెల్లిస్తూ ఉండాలి, నా తల్లి ఎడల నేను ఉత్తమంగా వ్యవహరిస్తూ ఉండాలి అని చెప్పడమే కాకుండా ఎవరైతే తల్లిదండ్రుల ఎడల కఠినంగా వ్యవహరిస్తున్నారో వారు దౌర్జన్య పరులు, వారు దౌర్భాగ్యులు అని ఈ ఆయతలోనే ఆయన సెలవిచ్చారు. అల్లాహ్ నన్ను దౌర్జన్యపరుడుగా చెయ్యలేదు అల్హమ్దులిల్లా, అల్లాహ్ నన్ను దౌర్భాగ్యుడిగా చెయ్యలేదు అల్హమ్దులిల్లా, నేను నా తల్లిని బంగారంగా చూసుకుంటున్నాను సగర్వంగా చెప్పుకున్నారు ప్రవక్త ఈసా అలైహిస్సలాం. కనుక అభిమాన సోదరులారా, ఇది ఇప్పుడు మనం గమనించాలి. అభిమాన సోదరులారా, వీటితో పాటు తల్లిదండ్రులు, వీటి తర్వాత మనం చూసుకున్నట్లయితే మన మాతృదేశం, మన దేశం కూడా మన కోసం ఒక వరమే. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ముతాఫా పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ మనం తిరుగుతున్నామంటే కారణం ఈ దేశం కాదు, మన దేశం. ఆ ముతాఫాలో మనకున్న గుర్తింపు ముస్లిం, లేదంటే మరో మతస్థుడు ఇంకో మతస్థుడు అని కాదు, ఇండియన్. అదేవిధంగా అభిమాన సోదరులుగా ఈ దేశం, వరాలు పొంగి పొర్లుతున్న ఈ దేశంలో కూడా కొందరు ఉన్నారు, వారు సెకండరీ విద్య కన్నా పై చదువులు చదవలేదు మీకు తెలిసింది. ఎందుకంటే వారిది ఈ దేశం కాదు, ఏ దేశం కాదు,
ద్వేషం లేదు. జిన్సియా అని రాయాలంటే ఉండదా? అలాంటిది మనం జిన్సియా అన్న చోట హిందీ ఇండియాని రాయగలుగుతున్నామంటే దేశం వరం. ఒక దేశ పౌరుని కాదు కానీ మాకు ఏ దేశానికి వెళ్ళిన హక్కులు ఉంటాయో తప్ప నాకు దేశమే లేదంటే మనం బానిసల్లా బతకాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుడు, మన దేశంలో మంచి ఉంది, అభివృద్ధి ఉంది, అన్ని యొక్క మంచి పనులు జరుగుతున్నాయంటే కూడా మనం ఆ దేశ వాసులమే. మన దేశంలో చెడు ఉంది, అభివృద్ధి లేదు, అంత అన్యాయమే, దౌర్జన్యమే జరుగుతుంది అంటే అప్పుడు కూడా మనం ఆ దేశ వాసులమే. మంచి జరుగుతుందన్న నాడు నేను ఆ దేశంలో ఉంటానని చెడు చెడు చేస్తుంటే చోటు చేసుకుంటే నేను దేశం అది వేరే దేశానికి పారిపోతానంటే ఇది ఒక ఉత్తమ పౌరుని లక్షణం కాదు, ముస్లిం లక్షణం అసలే కాదు. కనుక అభిమాన సోదరుల, మన దేశాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దేశానికి మంచి జరిగితే మనకు మంచి జరగాలి. దేశానికి ఒకవేళ చెడు రాట్లేదే ఆ చెడుకు పూర్తి బాధ్యత వహించి ఆ చెడును నిర్మూలించి ఆ దేశానికి మేలు చేసే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. ఆ రకంగా మనం ప్రవాసాంధ్రులుగా ఇక్కడ ఉంటున్నాం, ప్రవాస భారతీయులుగా ఇక్కడ ఉంటున్నాం. కనుక ఈ దేశం కూడా ఒక రకంగా మన కోసం వరమే. అడుగు దూరంలో మసీదు ఉంది, అడుగు దూరంలో ఆహార యొక్క పదార్థాలు మనం సేకరించగలం, అడుగు దూరంలో హాస్పిటల్ ఉందా, ప్రతీది మనం తీసుకున్నట్లయితే ఓ అడుగు దూరంలోనే ఉన్నాయి. కనుక అభిమాన సోదరులారా, ఈ దేశంలో ఉండడం కూడా ఒక అనుగ్రహం అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా దేశం తర్వాత తర్వాతి స్థానం శాంతి భద్రత. శాంతి భద్రతలనేది కూడా గొప్ప అనుగ్రహం. దీన్ని ఎక్కువగా ఎవరు పట్టించుకోరు. నేను నా దేశంలో ఉంటూ నా యొక్క భార్య పిల్లల మధ్య ఉంటూ నా మత విశ్వాసం నేను ఆచరించగలుగుతున్నాను, పాటించుకోగలుగుతున్నాను అంటే పెద్ద దేశం అంటే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగచ్చు, అది వేరే విషయం. అయితే అధిక శాతం మనం గమనించినట్లయితే నా దేశం నేను సురక్షితంగా ఉన్నాను, నేను పాటించే మతం సురక్షితంగా ఉంది, నా ఆరాధన చేసుకోగలుగుతున్నానంటే సోదరులారా ఇది శాంతి భద్రతల వరం. కనుకే మక్కా లాంటి ప్రాంతంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు హజ్రా అలైహిస్సలాం వారిని వదిలి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసిన దువా ఏంటి? వైద కాల ఇబ్రాహీం రబ్బి జాల్ హాదల్ బలద ఆమినా. శాంతి భద్రతలు లేకపోతే మనిషి ఏ దేశంలో ఎన్ని సంపదల మధ్య ఎంత సెక్యూరిటీ గార్డ్ మధ్య అతను ఉన్నా సరే భయం భయంతో అతను బతకాల్సి ఉంటుంది. అలాంటి వాతావరణం ఈ దేశంలో మనకు లేదు, మన దేశంలో మనకు లేదు అంటే నిజంగా మన గొప్ప అనుగ్రహంలో ఓలలాడుతున్నాం. కనుక అభిమాన సోదరులారా, ఆ అనుగ్రహాన్ని అనుభవించడమే కాకుండా మన దేశ యొక్క శాంతి భద్రతలకు బట్టలు వాటిల్పజేసే ఏ శక్తులైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, వాళ్ళందరినీ మనం కలిసి కట్టుకనేది ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా చివరి రెండు మాటలతో నా మాటను పూర్తి చేస్తున్నా. అందులో సంతానం అనే అనుగ్రహం. అభిమాన సోదరుడు, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో శ్రవిస్తున్న మాట యహబు లిమన్ యషాఉ ఇనాసు వయహబు లిమన్ యషాఉ దుకూర్. అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలచిన వారికి ఆడ సంతానాన్ని ప్రసాదిస్తారు, తాను తలచిన వారికి మగ సంతానాన్ని. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తన అధికారాన్ని తెలియజేస్తూ ముందు ఏ సంతానాన్ని పేర్కొన్నాడు? ఆడ సంతానాన్ని. అంటే తన అనుగ్రహానికి ప్రతీక, ప్రథమ ప్రతీక ఆడ శిశువు. కనుక వైదా పుష్యరాహదోహం, ఆడపాప పుట్టిందన్న శుభవార్త అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. అలాంటిది పోయి మగపిల్లాడు పడితే వరంగా భావిస్తున్నాము, ఆడపాప పుడితే అనేది శాపంగా భావిస్తున్నామే, ఇది ఎంతవరకు సమంజసం? సరే, పుట్టిన ఆ సంతానాన్ని మనం ఏ విధంగా శిక్షణ ఇస్తున్నామంటే బాగా తెలివి కలవాడని ప్రాపంచిక విద్యలో తీసుకెళ్ళి వాళ్ళు ఉత్తీర్ణులు చేసి పెద్ద పెద్ద యొక్క జాబులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదే మందబుద్ధి గల సంతానాన్ని తీసుకెళ్లి మదర్సాల్లో పడేస్తున్నాం. ఇదా అల్లాహ్ సుబ్హానహు మనం చెల్లించుకునే కృతజ్ఞత, ఇదా సంతానానికి మనం ఇచ్చే శిక్షణ. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ కూడా మనం ఆగి ఆలోచించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనం ప్రసాదించిన యొక్క వరానుగ్రహాల్లో తీరిక సమయం మన ఆరోగ్యం ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనకిచ్చిన ఆరోగ్యాన్ని తీరిక సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక కలిగి లేములు కూడా అల్లాహ్ అనుగ్రహాలే. కనుక ఒక వ్యక్తికి మంచి స్థితి ఉంది, సంపాదన ఉంది అంటే అతనికి కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యం లభిస్తే అది అతని కోసం అనుగ్రహమే. ఒక వ్యక్తికి లేమి స్థితి ఉంది, చాలా బీద స్థితి ఉంది, అతను ఓర్పు సహనాలు వహిస్తున్నా అంటే ఆ పేదరికం కూడా అతని కోసం వరమే అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, చివరి హెచ్చరిక అదేమిటంటే ఒకవేళ అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలని మనం
గ్రహించక గుర్తించక ఇష్టారాజ్యాన్ని కొనసాగించినట్లయితే సభా జాతి వారికి ఏది గతి అయితే పట్టిందో ఆ గతి మనకు కూడా పట్టే అవకాశం ఉంది. అల్లాహ్ కాపాడుగాక. ఆ సభా జాతి యమన్ ప్రాంతానికి చెందిన జాతి. అల్లాహ్ సుబ్హానహు అపారంగా ఆ జాతిని కరుణించాడు. కొండల నడుమ వారు ఉండేవారు, తోటల పరంపరను అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ప్రసాదించాడు. అక్కడ యమన్ నుండి మొదలు సిరియా వరకు ఎన్ని పల్లెలు ఉండేవి అంటే ఆ పల్లెలు ఉన్న కారణంగా ఆ ప్రయాణం ఎంత దూరమైనది వారికి తెలిసేదిగా, అంత సురక్షితంగా వ్యాపారాలు చేసుకోగలిగేవారు. అలాంటి యొక్క బ్రహ్మాండమైన యొక్క అనుగ్రహాల మధ్య ఉన్న వారు వ్యతిరేకతకు పాల్పడ్డారు. ఆ వరాన్ని ఆ అనుగ్రహాన్ని వారు విస్మరించారు. ఆ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అరబ్ల యొక్క ఓ వరదని తీసుకువచ్చి ఆ మొత్తం తోటలి ఆ ఊర్లన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా నాశనం చేసేశాడు. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు మనం వరాల మధ్య అనుగ్రహాల మధ్య తులతూగుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, అంతా బాగుంది అంటే రేపు కూడా ఇలా ఉంటామని తెలియదు. అయితే నేను ఉంచుతానని అల్లాహ్ సుబ్హానహు వతాలా మాటిస్తున్నాడు. అయితే షరతు పెడుతున్నాడు. షరతు ఏమిటంటే లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబీ లషదీద్. ఒకవేళ నేను ప్రసాదించిన వరానుగ్రహాలు కాను మీరు కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే నేను సమృద్ధిని ఇంకా శుభాన్ని ప్రసాదిస్తాను. ఒకవేళ వ్యతిరేక ధోరణి కనుక మీరు పాల్పడినట్లయితే నా శిక్ష చాలా కఠినమైనదని మీరు గుర్తించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలుస్తున్నట్టు అభిమాన సోదరులారా. ఈరోజు మనం మాట్లాడే నాలుక కానీ, మనం చూసే చూపు కానీ, మన చేతులు కానీ, మన శరీర సకల అవయవాలు కానీ ఇవన్నీ అల్లాహ్ అనుగ్రహాలు. ఇవన్నీ సవ్యంగా ఉన్నాయంటే ఎందులో ఎటువంటి లోపం లేదు అంటే అల్లాహ్ మనకు ఎంత మేలు చేశాడనే విషయాన్ని మనం గమనిస్తూ మనం నిత్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా కృతజ్ఞతలు చెల్లించుకునే దాసుల్లా ఎదగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటువంటి సద్బుద్ధిని సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమె బారకల్లాహు బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వరఫాని వయ్యాకుం బిల్ ఆయతి వజ్జికిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين. اللهم أعز الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته ولا دينا إلا قضيته ولا مريضا إلا شفيته ولا ضالا إلا هديته ولا حاجة من حوائج الدنيا ولا آخرة إلا قضيته يا أرحم الراحمين. آمين. عباد الله رحمنا ورحمكم الله. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر. وأقم الصلاة.